కంప్యూటర్ ట్యుటోరియల్స్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే తిరువైటి ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోలు అందరికంటే ముందుగా పొందొచ్చు హాయ్ ఫ్రెండ్స్ నా పిపతి మీరు చూసిన తిరువై టి యూట్యూబ్ ఛానల్ హలో గాయస్ ఎలా ఉన్నారు నా తిరుపతి మీరు చూసిన తిరువైటీ ప్లాంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీకు డెఫినెట్గా నచ్చుతుంది మీరు డెఫినెట్గా షాక్ కూడా అవుతారు సో అదేదో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీరు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేనండి ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్ని ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇస్తారు మనం ఎవరైనా ఫ్రెండ్స్ ఫోనే తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఫోన్ మీరు అడిగారు అతను గ్యాలరీకి లాక్ వేస్తాడు వాట్సాప్కి లాక్ చేస్తాడు అన్నిటికి లాక్ చేస్తాడు సో ఈ మధ్య అలా లాక్ అనేది ప్రతి ఒక్కరు వేస్తున్నారు అది ప్యాటర్న్ లాక్ కావచ్చు పిన్ పాస్వర్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు లాక్ వేస్తున్నారు కొందరు లాక్స్ వేయకుండా కూడా ఫొటోస్ మాత్రం తప్పకుండా హైడ్ చేస్తారు ఫొటోస్ని హైడ్ చేయడం దానికి పర్సనల్ ఇమేజెస్ని హైడ్ చేయడం సో ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నా ఫోన్ చూసుకోండి నా ఫోన్లో వాట్సాప్ని ఓపెన్ చేస్తున్నాను లాక్ ఉంది మీకు లాక్ కనబడుతుంది నేను మళ్ళీ బ్యాక్ వచ్చినాను ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేస్తున్నాను లాగుంది ఉంది లాక్ వేసి పెట్టాను ఇక్కడ చూడండి గ్యాలరీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను గ్యాలరీ కూడా లాక్ వేసి ఉంది సో ఇప్పుడు నా ఫోన్లో మూడు లా త్రీ లాక్స్ గ్యాలరీకి వేసాను ఫైల్ మేనేజర్కి వేసాను అదేవిధంగా వాట్సాప్కి వేసాను సో ఇప్పుడు నా ఫోన్లో కెమెరా ఫొటోస్ నేను చూడాలి నేను కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫ్రెండ్ ఫోన్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు చూడాలి మా ఫ్రెండు గ్యాలరీకి ఫైల్ మేనేజర్కి వాట్సాప్కి అన్నిటికీ లాక్ వేసి పెట్టేశాడు కానీ నేను ఆ ఫొటోస్ని చూడాలి అతని వాట్సాప్ ఫొటోస్ చూడాలి అని నేను అనుకుంటున్నాను సో అప్పుడు అతను పాస్వర్డ్ అయితే చెప్పాడు కదా గ్యాలరీకి పాస్వర్డ్ అంటే చెప్పాడు ఫైల్ మేనేజర్కి చెప్పాడు చెప్పిన మళ్ళీ అందులో ఫొటోస్ హైడ్ చేసి పెడతాడు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ చెప్పినా చెప్తాడు ఇంతకుముందు వీడియోలో నేను ఒక చెప్పాను ఏంటంటే క్యా ద్వారా లాక్ వేసుకోవడము తర్వాత యాడ్ మేనేజర్ ద్వారా లాక్ వేసుకోవడం అని ఒక అప్లికేషన్ గురించి చెప్పాను ఆ విధంగా ఫొటోస్ హైడ్ చేస్తారు కదా అలా హైడ్ చేసిన ఫొటోస్ మనం ఎలా చూడగలం సో చూడలేం సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి మీకు డెఫినెట్గా అర్థమవుతుంది మీరు మీ ఫ్రెండ్ ఫోన్లో ప్రతి ఇమేజ్ని ప్రతి ఫోటోని అతను హైడ్ చేసుకున్నా కూడా మీరు చూడొచ్చు సో దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ మరి గూగుల్ క్రోమ్కి లాక్ ఉండదా మరి గూగుల్ క్రోమ్లో ఎలా చూడవచ్చు అనేది నేను చెప్తాను లాక్ ఉండదా అంటే ఫ్రెండ్స్ గూగుల్ క్రోమ్ మీరు ఓపెన్ చేస్తా అంటే డెఫినెట్గా లాక్ ఎవరు అయ్యారు గూగుల్ క్రోమ్కి వేసినా కూడా చెప్తారు ఎందుకంటే ఫొటోస్ దానిలో ఏముంటాయి చెప్పండి సో ఫోటోస్ దానిలో ఉండవు గ్యాలరీలో ఉంటాయి ఫైల్ మేనేజర్లో చూసుకోవచ్చు వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు కానీ ఇందులో ఏముంటుందని చెప్పేసి ఎవరు వేయరు వేసినా కూడా చెప్తారు సో మీరు ఏం ఇందులో ఏం చేస్తారంటే పైన ట్యాప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫైల్ అని టైప్ చేయండి ఫైల్ ఎఫ్ఐఎల్ఈ ఫైల్ కోలన్ స్లాష్ 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 త్రీ టైమ్స్ స్లాష్ అని టైప్ చేసి ఎస్డి కార్డ్ ఎస్డి కార్డ్ అని టైప్ చేసి మళ్ళీ స్లాస్ టైప్ చేయండి స్లాస్ అని టైప్ చేసి ఇక్కడ కింద సెర్చ్ బటన్ని ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే మీ మెమొరీ కార్డు మీ ఫోన్లో ఉన్న ఇంటర్నల్ మెమొరీ ఎక్స్టర్నల్ మెమొరీ రెండు రెండు మెమోరీలు ఇక్కడ మీకు చూపిస్తుంది మొత్తము ఇక్కడ మీరు ప్రతిదీ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రతిదీ మీ ఫోన్లో ఉన్న ఇక్కడ డాట్ ఫైల్ ఉందా ఈ డాట్లో ఉన్న మొత్తం హైడింగ్ ఫైల్స్ ఇందులో ఉన్న ఫొటోస్ మీకు కనిపించదు హైడ్ చేసినా కనిపిస్తే ప్రతిదీ ఇందులో చూసుకోవచ్చు మీరు ఇక్కడ మీకు నాకు వాట్సాప్ ఉంది కదా వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఇమేజెస్ చూడొచ్చు నేను ఇప్పుడు వాట్సాప్ చూపించాను ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో పర్స్ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఇక చూడండి నా ఫోన్లో ఉన్న కెమెరా ఫొటోస్ నేను చూడాలనుకున్నాను డీసీఐఎం నిన్న క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ప్రతిదీ చూడొచ్చు ఇక్కడ చూడండి కెమెరా ఉంది ఫేస్బుక్ లైన్ సో మై సర్టిఫికేట్స్ నాకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్స్ స్క్రీన్ రికార్డర్ సో దీనికి మొత్తం ఉన్నాయి కదా దీనిలో కెమెరా మీద నేను ట్యాప్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా మీద ట్యాప్ చేయగానే చూసుకోవచ్చు మీరు ఇన్ని ఫొటోస్ ఉన్నాయి నా ఫొటోస్ ఇవన్నీ నాయే ఒక నేను ఏదో ఒకటి ట్యాప్ చేసి చూపిస్తాను లోడ్ అవుతాయి కదని ట్యాప్ చేశాను ఇక్కడ చూడండి ఓపెన్ అయ్యింది ఇది కాకుండా నేను వేరే చూపిస్తాను ఇంకా ఇక్కడ చూడండి నాదే ఫోటో ఓపెన్ అయింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను ఇక్కడ ఓపెన్ చేశాను ఓపెన్ అవుతున్న ఫొటోస్ మీరు చూస్తున్నారు ఇక ప్రతి ఫోటోని చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఏదంటే మీకు ఏదంటే ఫోటోస్ చూడొచ్చు చాలా బాగుంది ఇది చాలా మంచి సీక్రెట్ అని చెప్తాను మీ ఫ్రెండ్ ఫోన్లో ఉన్న ప్రతి ఫోటోని చూడొచ్చు ఇక్కడ చూడండి సో ఇక్కడ మీరు ఇంకా బ్యాగ్ వస్తే మీరు హైడ్ చేసిన మీరు వాట్సాప్ ఫొటోస్ కూడా చూసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ వాట్సాప్ చూపిస్తాను కొన్ని ఫొటోస్ వాట్సాప్ మీద క్లిక్ చేయండి ఇందులో మీరు ఏం చేస్తారంటే మీడియాని సెలెక్ట్ చేసుకోండి ఇందులో మీకు ఏం చేస్తారంటే వాట్సాప్ వీడియోస్ కావాలా వాట్సాప్ ఇమేజెస్ కావాలా వాట్సాప్ ఇమేజెస్ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే దీంట్లో మీరు సెండ్ చేసినవి మీరు ఇందులో ఉంటాయి నేను క్లియర్ చేసి పెట్టాను ముందే సో ఇందులో మీరు చూసుకోవచ్చు ఈ ఫోటోస్ అన్ని నేను సెండ్ చేసినవి ఉన్నాయి ఒకటి ట్యాప్ చేసి పెడతాను ఒకటి నేను సెండ్ చేసిన ఫోటోనట్టే చూద్దాం ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ వచ్చింది చూడండి నాదే సో ఈ విధంగా మీరు ఇమే వాట్సాప్లో ఉన్న ఇమేజ్ చూడొచ్చు మీరు దీన్ని మీ మెయిల్ కూడా పంపించుకోవచ్చు ప్రాబ్లం లేకుండా సో ఈ విధంగా ప్రతి చూడొచ్చు ఇందులో నేను వాడేటి ఇప్పుడు చీరీట్లో ఉన్న ఫొటోస్ హైడ్ చేసిన ఫొటోస్ ప్రతిదీ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను క్యాలిక్యులేటర్ యాప్ గురించి చెప్పాను ఇప్పుడు అదే యాప్ ఇక్కడ కనిపిస్తుంది సో మీరు ఆ యాప్ ఒక లాకేసిన కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఇందులో చూడండి మీరు లాక్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా సో ఇందులో ఇప్పుడు నేను లాక్ చేసిన ఫోటో ఉన్నాయా లేదా చూసి చెప్తాను ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే వచ్చింది కదా సో ఇంతకు నేను లాక్ చేసిన ఫోటో ఇదే ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ప్రతిదీ మనం చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫైల్ మేనేజర్ లాక్ ఉంది జీబీ వాట్సాప్ లాక్ ఉంది జీబీ వాట్సాప్ లాక్ ఉంది దాంతోపాటు గ్యాలరీ కూడా నేను లాక్ వేసే పెట్టాను ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటి నేను ఎడిట్ అనేది ఏం చేయలేదు జెన్యున్గా మీకు చూపించాను మీకు అంత ఒకసారి డౌట్గా ఉంటే మీరే టైప్ చేయండి నేను కింద ఇది ఎలా అని చెప్తాను పక్కన కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఫైల్ కోలన్ స్లాష్ స్లాస్లాస్ ఎస్డి కార్డ్ స్లాష్ అని టైప్ చేస్తే మీ ఫోన్లో ఉన్న ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మెమరీ మొత్తం మీరు గూగుల్లో చూడవచ్చు గూగుల్ క్రోమ్లో సో గూగుల్ క్రోమ్కి ఎవరు లాక్ అయ్యారు వాళ్ళు లాక్ చేసి లాక్ చెప్పను అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్ ఈ హిందీ నేను చెప్తున్నాను వాళ్ళు లాక్ అలా ఎవరు లాకేరు నాకు తెలిసి వేస్తే మాత్రం మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చినట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా షేర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ మీరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే జై హింద్